तेदेपा अधिनेत चंद्रबाबु अरेस्टुनु आ पार्टी नेता कन्ना लक्ष्मीनारायण तीव्रंगा खंडिंचारु। ఒక పదకం ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేశారని పేర్కొన్నారు। అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు। ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు। జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఒక దురుద్దేశపూర్వకంగా కేబినెట్ సబ్ కమిటీతో ఫస్ట్ విచారణ జరిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు। పోలీస్ కాని సిబిసిఐడి కాని పూర్తిగా ఈ సైకో జగన్ రెడ్డి కనుసన్నంలోనే నడుస్తుంది। నేను దగ్గర దగ్గరగా మరి 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పని చేశాను, 14 సంవత్సరాలు మంత్రిగా పని చేశాను। ఎప్పుడు కూడా సిబిసిఐడి అనేటువంటి ఒక మాట ప్రజలు గాని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గాని వినేటువంటి పరిస్థితి కాదు। ఎందుకంటే పోలీసులో ఏదైనా లాంగ్ టైం సాల్వ్ కానటువంటి సమస్యల్ని సిబిసిఐడికి రిఫర్ చేసేటువంటి అనువైతే అప్పటిలో ఉన్నటువంటి పరిస్థితి। కానీ ఇవాళ ఈ సిబిసిఐడిని పూర్తిగా ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడం కోసం ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి వారిని జైలుకి పంపించడం కోసమే వాడుకుంటున్నటువంటి మాట మనం చూస్తానే ఉన్నాం। రఘురామ రాజుతో మొదలైనటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరి మీద కూడా అదే పరిస్థితి జరుగుతుంది।